ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజాగళాన్ని పాలకులకు వినిపించే అవకాశం ఇచ్చినటువంటి ఐ న్యూస్ వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ నేనైతే చాలా ప్రిపేర్ చేసుకొచ్చానండి ఆరు పేజీలు కానీ మీరు నాకు ఇచ్చింది రెండు నిమిషాలే కాబట్టి సమస్యల మీద చెప్పన్నారు కాబట్టి కృత్యంగా చెప్తా ప్రతి మానవుడికి పేదవాడికి తరగతి ధనవంతుడికి కావాల్సింది కూడు గుడ్డ గూడు ఇది ప్రభుత్వాలు తప్పకుండా ఏర్పాటు చేయాలి దీనిలో కొన్ని అవకతవకలు జరిగాయి ఆ అవకతవకల గురించి ఎత్తి చూపిస్తే పాలకులను ఎత్తి చూపించాలి కానీ ఇది ఏదైతే పాటకులు అధికారంలోకి రావడానికి నానా మార్ల అబద్ధాలు చెప్పి మ్యానుఫెక్చర్లు చెప్పి అన్ని మారు తప్పకుండా అమలు పరిచే విధంగా ఒక నియమబద్ధతతో ఉండాలి రెండవది ఏంటంటే పాలకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ఏ ప్రభుత్వాధికారులకు వచ్చినా పేదవాడు 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 ఈ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఎక్కడైనా సరే లక్షాధికారి అయ్యారు దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా సమస్య లేదు పేదవాడు పేదవాడిగా ఉన్నాడు లక్షాధికారు లక్షాధికారు అవుతూనే ఉన్నాడు కాబట్టి ఆ పథకాలను వినియోగించే డబ్బు వాడి ఉన్నతికి పారిశ్రామిక ప్రగతికి జీవనోపాధికి ఉపయోగపడేటట్టు చేయాలి అంతేగాని మా దగ్గర డబ్బు ఉంది బట్టలు నూకుతాం ఇచ్చేస్తాం అది కుదరదు కదా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కుంటి పడిపోయింది ఇకపోతే ఏ పథకాలు వచ్చినా పేదవాడికి అంటున్నారు మధ్యతరగతి వాడి పరిస్థితి ఏంటండి ఎవరు పట్టించుకోరా అది అక్కర్లేదా వాళ్ళ ఓట్లే కావాలా వాళ్ళకి కూడా ఒక సంక్షేమ పథకాలన్నీ ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుంది మూడే ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఒక స్టాంప్ వేసేస్తారు అరవై ఐదు అరవై సంవత్సరాలు తట్టింది కాబట్టి సీనియర్ సిటిజన్ అంతే వాడికి ఏ పథకాల్లో ట్యాక్స్ కట్టడానికి కావాలా ఓటు వేయడానికి మరి అతని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది కదండి పెద్దలను గౌరవించడాన్ని మాటల్లో పుస్తకాల్లో చెప్పడం కాదు అది ఆచరణలో చూపించి సీనియర్ సిటిజన్స్ గురించి ఒక ప్రత్యేకమైన చట్టం తేవాలి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు కష్టపడి అరవై సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేస్తే కష్టపడితే పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి కొంతమంది చూసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది బయట తోసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారి గురించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇక రైతు నర్సీపట్నం ప్రాంతం ఈ నియోజకవర్గాలు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆధారిత కుటుంబాలే కానీ నాకు తెలిసి ఈ ప్రాంతాలు ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లేదండి ఎక్కడ లేదు నాకు పిల్స్ ఎక్కడ లేదు మా రైతు పండించిన పంట ఎక్కడ దాచుకుంటాడు ఒకటి ఇప్పుడు నర్సీపట్నం రోడ్డు వ్యవస్థ ప్రధాన సమస్య ఉంది చాలామంది మాట్లాడారు ఆ సమస్య మీద నాకు చిన్న ఒక చిన్న పరిష్కారం పోలీసు వారు వైఫల్యం దీంట్లో ట్రాఫిక్ నియంత్రణలో చాలా ఉంది దీన్ని నేను డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి ఇక్కడే ట్రాఫిక్ చేశాను కాబట్టి నేను చెప్పగలను ఇక్కడ ప్రజలకి వాహన పార్కింగ్ నిలుపుదల సదుపాయం కల్పించాలి ఫస్ట్ దానికి కొన్ని మార్గదర్శకాలు నా దగ్గర ఉన్నాయి గత ముగ్గురు ఏఎస్పిలు కూడా పంపించాను కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అది కావాలంటే మీకు ఒక ఇది ఇస్తాను తప్పకుండా ఆంధ్రాకు రోడ్డుకి ఆల్రెడీ డబ్బులు సెటిల్ చేశారండి అది సాధు పాకల దగ్గర నుంచి సుబ్బారాయుడు పల్లె వెళ్ళిపోతుంది దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు ఆల్రెడీ ఆంధ్రాకు గత ప్రభుత్వంలోనూ వచ్చిందే ఆ డబ్బు కూడా ఇచ్చేసారు ఈ నర్సీపట్న రోడ్డు సమస్య తీరాలనుకుంటే ఆ రోడ్డు ఒకటి ఇమీడియట్గా ఎంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ డబ్బు ఇచ్చారు దానికి డబ్బు రోడ్డు వేయడానికి డబ్బు కావాలి కానీ ఇంకా వీళ్ళకి ఇవ్వక్కర్లేదు అతనికి ఇవ్వక్కర్లేదు భూమిలో వాళ్ళకి అదొకటి నలభై అడుగుల రోడ్డు అన్నారు ఇది చూసుకోండి ఇది వే వేరే విషయం అండి ఇప్పుడు ఆ ట్రాఫిక్ మళ్ళీ ఇది కాదు తర్వాత ప్రజల అభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెట్టి చెత్త మీద సంపద సృష్టించండి అని మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చాలా వ్యాపార ద్వారా చాలా బాగుంది అతను ఆలోచన చెత్త చెత్త మీద సంపద సృష్టించు చెత్త మీద పని చేసి సంపద సృష్టించారు అతను అది అతను తెలివితేటలు అటువంటి మరుగుదొడ్ల మీద చెత్త పన్ను తీసేయమని మా యొక్క ఇది తర్వాత కరోనా టైంలో అన్ని ప్రాంతాల్లో బాగానే జరిగాయండి ఇది పన్నులు చేసుకున్నారు పక్క తెలంగాణ అయితే సూ సూపర్ కానీ మన మున్సిపాలిటీలోనూ ఇంజరా మార్కెట్ ఈరోజు వెళ్ళాను నేను మళ్ళీ ఎక్కడ చెత్త అక్కడే ఉందండి ఆ షాపులు అలాగే ఉన్నాయి మూసేసి ఉన్నాయి క్లీనింగ్ లేదు ఏటి లేదు ఇవి ఎందుకు చేసుకోరు మున్సి కమ్మీ మున్సిపాలిటీలో నిధులు లేవా నిధులు ఉన్నాయి కదా దాన్ని బట్టి చేసుకోవాలి ఎందుకంటే పల్లెటూరు నుంచి పట్నం వెళ్తున్నాము అనేసరికి వాళ్ళకి ఒక ఒక ఐడియా ఉంటుంది అమ్మా పట్నం వెళ్తున్నాము ఎంత బాగుంటుంది రోడ్లు బాగుంటాయి వీధులు బాగుంటాయి సినిమా హాల్లో ఉన్నాయని ఇక్కడే అలాగే పరిస్థితి ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి యూ సార్ గారు థ్యాంక్ యూ తర్వాత ఈ ఒక్కటండి ఈ ట్రాఫిక్ నియంత్రణ గురించి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర షాపులు ఉన్నాయి షాపు ఒక పది అడుగులు అయితే వాళ్ళే పెంచింది ముందుకు పదిహేను అడుగులు కాబట్టి ఈ ఆక్యుపేషన్ అన్ని తొలగిస్తే పార్కింగ్ సమస్య తొలగిపోద్దండి అండి ప్లీజ్ ఇకపోతే ఇంకొక చిన్న విషయం ఇంపార్టెంట్ది ఉపాధి హామీ పథకం ఉందండి ఉపాధి హామీ పథకం పెట్టిన తగ్గించి నేను చూస్తాను ప్రతి సంవత్సరం తవ్విన తవ్వించేరున్న తవ్వుతున్నా తప్ప ఇంకొద పని చేయడం లేదు ఆ పనుల్ని రోడ్లు కొన్ని ఈ పరి ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసే పరిస్థితి లేదండి రోడ్ల మరమ్మతులకు రోడ్ల పక్కన ఉన్న ఆ తుప్పని డొంగల్ని కొట్టడానికి లేకపోతే వ్యవసాయ పనులకు వాళ్ళని మళ్లిస్తే అది కొంత రైతుకు ఉపయోగపడుతుంది మంచి సూచన